గారు నిన్న తుమ్ముకూరులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం దాన్ని మా బీసీ సంఘాల తరపున ఎరసమ్మ తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పెవరు చేసిన తప్పేను నిన్న మా యాదవ సోదరులు మా తమ్ముళ్ళు కొంతమంది దుగ్గిరాడ మండలంలో ప్రెస్ మీట్ పెట్టారు మా నాయకుడు కోతినే శ్రీనివాసరావు గారు పొరం పేరు ఎత్తి తెచ్చాడని అతన్ని కాల్పెట్టి తన్నాడని ప్రెస్ మీట్ పెట్టారు తుమ్ముపూడి గ్రామంలో కనీసం 2000 మంది జనాభా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రెస్ మీట్ రెడ్ మీడియా కానీ ఎలక్ట్రికల్ మీడియా కానీ పోలీసు వాళ్ళు కానీ అందరూ అక్కడే ఉన్నారు దాదాపు 100 మంది దాకా వీడియోలు తీశారు ఒక వీడియోలో కానీ ఒక ఫోటోలో కానీ మా పొద్దునే సీని గారు ఎక్కడ దుస్తుగా ప్రవర్తించడం కానీ ఎవరినన్న మాట అనడం కానీ కులం ఎత్తి ఆయన ఎప్పుడూ అనలేదు అనలేదు ఎక్కడా కూడా జరగల మాకు చిన్నది మాకు దాదాపుగా 15 సంవత్సరాల నుండి పరిచయం ఎప్పుడు జరగలేదు చాలా నిదానస్తుంది కానీ కులం మధ్య చిచ్చులు పెట్టాలి ఏదో ఒకటి రాజకీయ లబ్ధి పొందాలి జరిగిన మేము చేసిన తప్పుని సరిదిద్దు దాన్ని వేరే విధంగా కులానికి నెట్టాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆర్కే గారు మా కుల నాయకులతో గ్రామంలోని మా సర్పంచ్ అయినటువంటి గంగాధర్తో మరియు ఇతర పట్టణం నుంచి నియోజకవర్గాల నుంచి మా కుల నాయకులు కొంతమంది వాళ్ళకి నిజం తెలుసో ఎవరో తెలుసో తెలియదో కానీ కొంచెం తెలుసుకొని వస్తే బాగుండేది పెద్దలు ఇప్పుడు కులం మధ్య విభేదాలు వస్తే మన కులమే తేలికైద్ది ఇప్పుడు మన కులంలో కూడా అందరం చాలా వాటికి 90% చదువుకుంటున్నారు విద్యార్థులు కానీ నాయకులు కానీ తెలివిగా ఉంటున్నారు ఇప్పుడు జరగిన దాన్ని జరిగినట్టుగా చూపిస్తే బయట వాళ్ళకి తేలికైపోతామనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనోడు ప్రవర్తించుకుని మాట్లాడటం తప్పు ఏదైనా ఉంటే లోకల్గా ఉన్న అందరి నాయకుల్ని కలిసి మాట్లాడుకొని తప్పు జరిగితే నిజంగా పొద్దునే సీని గారు కనుక మా తోటి తమ్ముడిని గంగాధర్ని తప్పుగా ప్రవర్తించుంటే మేము శ్రీనివాసరావు గారిని బహిరంగంగా మేమే తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తాం కానీ అలాంటిది ఎలాంటిది జరగకుండా రాజకీయ దురుద్దేశంతోనే జరిగింది ఇలాంటివి మరలా జరగకూడదు తెలుగుదేశం పార్టీ యాదవులకి ఒక మనకి గుర్తింపునిచ్చిందే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు బీసీని గుర్తించిందే తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీలో ఇప్పుడు అన్నదమ్ముల్లాగా మేము అందరం కలిసి ఉంటున్నాం కట్టుగా ఉంటున్నాం అని ఏ పార్టీలో ఉన్నా సరే పొలంకి ఇబ్బంది వస్తే ఎవరం కూడా బయటి పడం అందరం కలిసే ఉంటాం జరగని దాన్ని జరిగినట్టుగా చెప్పొద్దు ఈరోజు ముఖ్యంగా ఈరోజు తాడేపల్లిలో చూసుకుంటే సాక్షి విలేకరి నాగిరెడ్డి గారు మా యాదవ కులస్తులైనటువంటి అన్నదమ్ముడు తగాదాది ఒక తరపున వచ్చి మా పెద్ద ఆయన ఆయన వయసులో చాలా పెద్ద ఆయన కాలుపెట్టి తనతో రాళ్ళు పెట్టి కొడటం ఆయన పెద్ద పెద్దగా అరవటం ఎవరు కూడా దాన్ని ఖండించడం మరి ఈ నాయకులు ఎక్కడ వెళ్ళారు ఏమైపోయారు నేను వచ్చిన మా పెద్ద నాయకులు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మేము వెళ్తున్నాం వాళ్ళని కూడా పరామర్శిస్తాం అసలు ఏం జరిగిందో కనుక్కుంటాం దీని గురించి పోరాడతాం దాదాపు ఇలాంటివి ఇంక ముందు జరగకుండా చూడాలని మా కుల నాయకులు పెద్దలు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం మేమందరం కూడా కట్టుగా ఉంటాం ఎలాంటి విభేదాలు వచ్చినా మేమే ఇప్పుడు రాజకీయ నాయకులు ఆర్కే గారు ఎన్ని విభేదాలు మా మధ్య పెట్టినా వేరే నాయకులు చెప్పినా అయినా పరిస్థితుల్లో మా కులం లేదు మేమందరం కూడా తెలివి మీరాం మీరు ముందు మా రాజకీయ భవిష్యత్తుకి అడ్డు అంకులు వేయొద్దు మేమందరం కొట్టుకొని మీ రాజకీయ అభివృద్ధి కోసం మీరు తప్పుగా ప్రవర్తించొద్దని ఈ విధంగా ఇంత వ్యవహరిస్తున్నాం తప్పని మేము మీకు హెచ్చరిస్తున్నాం జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్.